వచ్చే ఫ్రైడే ఢిల్లీలో ఆల్ ఇండియా మ్యాచ్ జరుగుతుందయ్యా. స్పోర్ట్స్ మినిస్టర్ వస్తున్నారు, మీడియా మొత్తం అక్కడే ఉంటుంది, ముఖేష్ రాథోడ్ కూడా అక్కడే ఉంటాడు. వాడు చేసిన స్కామ్ని బయటపడ్డానికి ఖచ్చితంగా అదే మంచి చోటు. వినడానికి బాగానే ఉంది, కానీ ఆడడానికి టీం కావాలి కదా. ఏమైందయ్యా? పిల్లలతో విషయం వివరంగా చెప్పి నేను ఒప్పిస్తానయ్యా. ప్రయత్నించి చూడు. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ఉద్యోగాలు మీకు సంతోషాన్ని ఇస్తున్నాయా, లేక ఈ ఉద్యోగాలు మీ పేదరికాన్ని పూర్తిగా పోగొడతాయా? చెప్పండి. అది కాదు కోచ్, ఏ జాబ్కైనా డబ్బు అడుగుతున్నారు. డబ్బులు అడుగుతున్నారు, నేను కాదండో లేదు. డబ్బులు అడిగే ఆ తప్పుడు నా కొడుకుని మారుద్దాం. ఏమా జీవా, నువ్వు ఎన్నేళ్లుగా కబడ్డీ ఆడుతున్నావు? 8 ఏళ్లుగా ఆడుతున్నాను. ఈ 8 ఏళ్లలో ఎన్ని ఇంజురీలు అయ్యుంటాయి, ఎన్ని దెబ్బలు తగులుంటాయి, ఎంత బాధను భరించుంటావు. మీరంతా మొదటిసారి నిక్కరేసుకుని కబడ్డీ ఆడేటప్పుడు ఎంత సిగ్గుపడుంటారు, ఎంత మంది తప్పుగా చూసుంటారు, తప్పుగా మాట్లాడుంటారు. వాటన్నిటి దాటిగా ఆడడానికి వచ్చారు. ఇప్పుడు ఏదో ఒక కారణం చూపించి కబడ్డీనే వద్దనడం నాకేం అర్థం కావట్లేదు. ఒక నిజమైన స్పోర్ట్స్ మ్యాన్ తన గమ్యాన్ని చేరుకోలేకపోయినా ఒక అంపైర్ గానో, కోచ్ గానో, ఒక గ్రౌండ్ మ్యాన్ గానో గ్రౌండ్ లోపల ఉంటూనే ఉంటాడు. మీలాగా పారిపోయి దాక్కోడు. మీరంతా ఇప్పుడు కబడ్డీ వద్దని వెళ్ళిపోయారంటే రాబోయే తరంలో ఈ ఊరు నుండి ఒక్క ఆడపిల్లని కూడా కబడ్డీ ఆడడానికి పంపరు. మీరంతా బంగ్లాలు కట్టడానికి, కార్లు కొనడానికి, ఫ్లైట్లో తిరగడానికి, ఆడడానికి రాలేదుగా. మీ పేదరికాన్ని పోగొట్టుకోవడానికేగా వచ్చారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 3 గంటల సేపు ప్రాక్టీస్ చేసి, పండగ పూట కూడా సరదాగా టీవీ కూడా చూడకుండా, మిగిలిన ఆడపిల్లల్లాగా పార్కులు, సినిమాలు, బాయ్ ఫ్రెండ్ అని తిరగకుండా ఎన్ని రోజులు గ్రౌండే గత్తని పడుంటారు. మీరు గెలవలేకపోతే ఇంకెవరు గెలవగలరు? పడితే కింద పడిన ఆచూకీయే తెలియకుండా లేచేవాడే నిజమైన స్పోర్ట్స్ మ్యాన్. దట్స్ ది స్పోర్ట్స్ మ్యాన్ యాటిట్యూడ్. అది కాదు కోచ్, మా అమ్మ నాన్నలతో మీరే వచ్చి మాట్లాడండి. మీ అమ్మాయి సంతోషం కోసమేగా ఆటకి పంపించారు. మళ్ళీ మీరు ఆడడానికి పంపకపోతే తను అనుకున్న విషయాన్ని సాధించలేకపోయానని ఆఖరికి ఓడిపోయిన మనిషిగానే చస్తుంది. అక్క, రంగోలో చేతులు కాళ్ళు విరిగిన వాళ్ళు ఉన్నారు, ఏ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఎవరు ఆట ఆడకుండా ఉండట్లేదుగా. మీ అమ్మాయి ఢిల్లీలో ఆడడానికి వెళ్తుంది తన కోసం మాత్రమే కాదు, ఈ దేశంలో పేదరికంలో ఉన్న అందరు ఆడపిల్లల కోసం అన్నా. బాబు, విద్యకి జరిగినట్టు ఏంటక్క నువ్వు అనేది. విద్య చావాలని నిర్ణయించుకుంది, నేను కాదంటం లేదు. తను ఎందుకు చావాలని నిర్ణయించుకుంది? తనకు అవకాశం దొరకలేదని చావాలని నిర్ణయించుకుందా? మీ అమ్మాయి లాంటి ఎంతో మంది అమ్మాయిలకి అవకాశం దొరకడానికి తను చావాలని నిర్ణయించుకుంది. అది ముందు అర్థం చేసుకోండి. ఇలా చూడండి, ఢిల్లీలో జరగబోయే మ్యాచ్లో మనం గెలిచి తీరాలి, అప్పుడే సెలక్షన్ కమిటీలో ఉన్న ముఖేష్ని మనం మార్చగలం. మీ అమ్మాయి గెలవడానికే పుట్టిందన్న, తప్పకుండా గెలుస్తుంది. నమ్మకంతో పంపండి. రేపు ఉదయం గ్రౌండ్లో మీ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాను, మీరు పంపిస్తారన్న నమ్మకంతో. వస్తాను, వస్తానమ్మా. ఈరోజు రాత్రి 9 గంటలకి సిటీకి బస్సులో వెళ్తున్నాం, అక్కడి నుంచి టొరంటో ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి వెళ్తున్నాం. ఓకేనా? వచ్చే ఫ్రైడే మ్యాచ్ ఉంది, ఓకే?
మనం గెలిచి తీరాలి. అను కళారాణి రాలేదు? ఈ రోజు కళారాణికి గుళ్ళో పెళ్ళవుతుంది కోచ్. శుక్రవారం కాదు, శుక్రవారం మ్యాచ్ కానీ ఇవాళ రాత్రే బయలుదేరాలి. ఈ రాత్రికేనా సార్? పర్వాలేదు సార్, తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి సార్. అంటే ఇవాళ నీకు ఫస్ట్ నైట్, అందుకే ఎదురు చూడాలని నిర్ణయించుకున్నాక కొద్ది రోజులకేముంది, జీవితాంతం నా బంగారం కోసం ఎదురు చూస్తూ ఉంటాను సార్. అబ్బో కవిత అంట సార్, చిన్న వయసులో మా అమ్మమ్మ అన్నం వండాలి బియ్యం తీసుకురమని నన్ను కొట్టుకు పంపించింది. కొట్టువాడు పచ్చి బియ్యం కావాలా ఉప్పుడు బియ్యం కావాలా అని అడిగాడు. అప్పుడే నేను నాకు నా బంగారానికి నచ్చిన బియ్యమే కావాలన్నాను. లూస్ లాగా మాట్లాడకరా, ఇవాళ నీకు ఫస్ట్ నైట్. నాకు ఫస్ట్ నైటా? మీకు ఫస్ట్ నైటా సార్? తీసుకెళ్ళండి సార్, తీసుకెళ్ళండి సార్. వెళ్ళు బంగారం వెళ్ళు. రే ఇంట్లో ఏం చెప్తారా? మీ ఇంట్లో నేను ఎందుకు చెప్పాలి? అయ్యో మీ ఇంట్లో అడిగితే ఏం చెప్తారా? మా ఇంట్లోనా? కళారాణి 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 ఏం చేద్దాం ఏం చేద్దాం. హా సార్, చిన్న వయసులోనే కళారాణి మా ఫస్ట్ నైట్ కొడైకెనాల్ లోనే జరగాలని ఒట్టేయించుకుంది సార్. ఇప్పుడు పెద్ద మనిషి అవ్వకముందు సార్, నేనే ఏదో ఫ్లో లో చెప్తున్నాను, దయచేసి బ్రేక్ చేయకండి సార్. అందువల్ల కొడైకెనాల్ కు వెళ్తున్నామని చెప్పి సాయంత్రం 6 గంటలకల్లా తీసుకొచ్చేస్తాను. నన్ను నమ్మండి సార్ ప్లీజ్. నమ్ముతానరా? నేను నిన్ను నమ్ముతాను. అవును నీ పేరు రాజ్ కుమారే కదా సార్? లేదా, ఎక్కడ బ్యానర్ కూడా పెట్టలేదే, నా పేరు ఎలా తెలిసింది సార్ మీకు? అది కాదు తమ్ముడు, ఇలా భార్యలను అమితంగా ప్రేమించేవాళ్ళు రాజకుమారులే. ఓ అలా అంటే చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. భలే వాడు దొరికాడమ్మ. కళారాణి ఎక్కడికి వెళ్తున్నావు? ఫస్ట్ నైట్ మాత్రమే లేదు, పాలు పండ్లన్నీ తినాలి. డ్రాప్ చేసి వస్తాను రా. వాకింగ్ లోనే కదా వీళ్ళని డ్రాప్ చేయబోతున్నావు? వాకింగ్ లోనే కోపడకు బంగారం, వెళ్ళరా వెళ్ళరా. ఈరోజు నైట్ అనగానే మీరు వెళ్ళాలా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఫస్ట్ నైట్ లేకపోయేసరికి కోపం వచ్చింది. పెళ్లి కూతురు ఇంట్లోనే ఫస్ట్ నైట్ జరగాలి, సంప్రదాయాలు మారుస్తున్నారు. కోసేందుకు కోడే లేదు, ఇక్కడ కోర గురించి మాట్లాడుకుంటున్నారు. రండి రాజకుమార్. సార్ లేట్ ఏం కాలేదుగా? ఏం లేట్ అవ్వలేదు, ఆన్ టైం తీసుకొచ్చేసారు. జాగ్రత్తగా ఆడేసరా బంగారం. తమ్ముడు నీ త్యాగం గురించి నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పుకుంటారు. సార్ వాళ్ళేమీ చెప్పుకోనక్కర్లేదు సార్, డైలీ 2 నిమిషాలు నా బంగారం నాతో ఫోన్ లో మాట్లాడితే చాలు. బాబు రాజకుమారు 2 నిమిషాలు ఏంటి, 2 గంటలు నీ రాజకుమార్తో మాట్లాడుకో, ఓకేనా? రాజకుమారి నువ్వు బండెక్కు, పెట్టి వెళ్ళు బంగారం. ఎక్కు, వస్తాను రా. ఏ కళారాణి కళారాణి, ఇది తీసుకో ఇది తీసుకో. ఇవి ఇవు ఇదిగో, ఈ డబ్బు కూడా తీసుకో తీసుకో బంగారం. చాలే పో. ఏటిఎం లో తీసిన డబ్బు ఇవి ఇవు. ఇదిగో ఇది చాలే, వెళ్ళు చాలు వెళ్ళురా. ఇదిగో ఈ ఉంగరం కూడా తీసుకో. పర్వాలేదు, నీ దగ్గర ఉంచు. నీ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను, వెళ్ళరా వెళ్ళు. పారిపోయి వచ్చిన ప్రేమ జంటల్ని పరుగు పరుగున వెళ్లి ఒకటి చేశాం, కానీ ఊరంతా కలిసి కలిపిన మా ప్రేమ జంటని విడదీశారు. సార్ టికెట్ ప్లీజ్. అలా కూడా జరుగుతుంది? అయ్యా నా ఐడి. అందరూ మీ బ్యాగులు తీసుకోండి రండి. ఏ తమిళనాడు వాళ్ళ జో టీమ్ ఏనా? రండి త్వరగా రెడీ అవ్వండి. జల్దీ మధ్యనా? థోడా ఇంకో గుమా, థోడా తక్కువ ఇంకో బిటావ్ థోడా. ఓకే సార్ 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 చూడో సార్, కన్ఫ్యూషన్ కీ జరా వాపస్ కీజియే నా, మే ఆప్కో అలర్ట్ కర్తా హూం, 5 మినిట్ వెయిట్ కరో. క్యా హువా? నమస్తే సార్. హా మనోజ్ సార్, యే వెంకట స్వామి తమిళనాడు టీమ్ కా కోచ్ బన్ కే ఆయా సార్? జైసే మే కర్తా హూం ఠీక్ వైసే కరో సార్. రే బండోడా కీ ఎప్పుడు ఇస్తావరా? 5 మినిట్ 5 మినిట్ బస్. అరే పోరా, 5 మినిట్ 5 మినిట్. తమిళనాడు కా కోచ్ కౌన్ హై యాపర్? ఆ నేనే
सर कोच मीटिंग के लिए आपको अंदर बुला रहे हैं। वेला कोलवा गंटा सेप नीचे की ऊकुंडा वेट చేస్తున్నాడు अंदर बाथरूम కూడా వెళ్ళకుండా కూర్చొని ఉన్నారు ఇప్పుడు కోచ్ మీటింగ్ అంటే ఎలా రాగలను మైక్ కరు సర్ ఆప్ మీటింగ్ మే హి బాత్ కర్ లీజియే అందర్ ఆ జాయియే సర్ గుడ్ మార్నింగ్ ఎవరీబడీ గుడ్ మార్నింగ్ సర్ ఐ యామ్ సారీ దేర్ ఇస్ ఎన్ అనౌన్స్మెంట్ జో షెడ్యూల్ 5 దిన్ కా తా వో అబ్ హమ్కో 3 దిన్ మే కర్నా పడేగా ఆర్ జో లీగ్ మ్యాచెస్ హై వో అబ్ నాక్ అవుట్ మే చేంజ్ హో గయే సర్ యే క్యా బాత్ హుయి लीग मैच बोल के आपने इसको अचानक नॉकआउट कर दिया उसमें हमारा कोई हाथ नहीं है वो मिनिस्टर के प्रोग्राम के हिसाब से हमको एडजस्ट करना पड़ा आई एम सॉरी एनीवेज आप लोगों को ये डिटेल ईमेल में भेज दिया था ना हम लोगों ने तो जिन लोगों ने नहीं पढ़ा है आई जस्ट रीड द शेड्यूल अगेन फॉर यू पीपल फर्स्ट मैच केरला वर्सेस तमिलनाडु सेकेंड मैच दिल्ली और हरियाणा का होगा 6 PM कर्नाटका वर्सेस सर एक मिनट हम लोग लगभग 2000 किलोमीटर ट्रैवल करके आए हैं सर ठीक से नींद खाना और आराम नहीं मिला सर आके 2 घंटे में मैच है तो कैसा खेलेंगे सर सभी खिलाड़ी थक गए सर अरे पर ये केरला वाली टीम भी तो आपके साथ आई है ये लोग तो कंप्लेन नहीं कर रहे क्यों लीग में एक मैच हार गए तो अगला मैच में कवर कर सकते हैं सर स्ट्रेट नॉकआउट मैच में ये बिल्कुल नहीं हो सकता है सर ये 3 दिन का अंदर ये लीग मैच को कैसा खेलने हैं हमें प्लान करते हैं मिस्टर वेंकट स्वामी मैच लीग होंगे या नॉकआउट ये डिसाइड करने के लिए आप लोगों को इधर नहीं बुलाया द डिसीजन हैज बीन मेड मैचेस सारे नॉकआउट होंगे आपको अगर इससे कोई प्रॉब्लम है यू कैन गिव अ वॉक ओवर एंड वॉक आउट फ्रॉम हियर